స్క్రిప్ట్లో రాసిచ్చింది మీరు. ఒక నిమిషం అండి, రాజకీయాల్లో మిమ్మల్ని, మీ రాజకీయాలకు మిమ్మల్ని తీసుకొచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎంత మర్యాదగా ఉంటారు, ఎంత మనలలో ఉంటారు, ప్రజలలో ఎంత బాగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని కూడా కేడర్ని కూడా ఎంత బాగా చూసుకుంటారు. కొంచెం వాళ్ళు చూసి నేర్చుకోండి. అరవింద్ అన్న గురించి, అరవింద్ అన్న గారి తండ్రి గురించి బాగానే మాట్లాడారు, కానీ ముందు మీరు చూసుకోండి. మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మీ కుటుంబ సభ్యులనే మీరు ఇది చేస్తున్నారు, గౌరవించట్లేదు. వాళ్ళు ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత సంస్కారంతో మంచి మాటలు మాట్లాడతారు, అది చూసుకోండి ఒకసారి. మీరు ముందు రాకరాకొచ్చిన పదవి అని మాట్లాడుతున్నారు, అసలు ఎవరికి వచ్చిందండి రాకరాక పదవి? ఎమ్మెల్యేగా మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎన్ని టర్ములు చేశారు? మీరు రెండో టర్మా, మూడో టర్మా, నాలుగో టర్మా, రాకరాకొచ్చిన పదవి అంటున్నారు. రెండు నాలుకలతో మాట్లాడడం కాదు, డబుల్ గేమర్ అండి మీరు. వేధించట్లేదు, వేధించట్లేదు అంటున్నారు. తొందరలోనే మీడియా సోదరులకి ఒక చిన్న విషయం, మేము ఒక సంఘం పెడుతున్నాం, ఎమ్మెల్యే గారు బాధితుల సంఘం. నేను ప్రెసిడెంట్ని, మా తిరుపతి అన్న సెక్రటరీ గారు, ఇంకా చాలామంది అందులో చేరికలు ఉన్నాయి, చేరేది ఉంది. ఇంతమందిని దారుణమైన వేదనకు గురేసి ఇన్ని మాటలు చేసి ఏ పనులు చేయకుండా ఇంత కష్టాలు పెట్టారు కదా, తొందరలోనే ఆ సంఘం కూడా వస్తుందండి ఎమ్మెల్యే గారు. ఇంకా చాలా మాట్లాడుకునేది, డెఫినెట్గా ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుందాం.